నిజాంపేట మండల కేంద్రంలోని రజక సంఘ మాధ్వర్యంలో శ్రీ మండేశ్వర శీతలాదేవి విగ్రహ యంత్ర ప్రతిష్ట మరియు కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు రజక సంఘం సభ్యులు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకుడు మాట్లాడుతూ స్వామివారిని ఊరేగింపుగా తీసుకువచ్చి విగ్రహ ప్రతిష్ట చేయటం జరుగుతుందని అన్నారు. రెండవ రోజున చండీ హోమం, మూడవ రోజున మండేశ్వర శీతలాదేవి కళ్యాణ మహోత్సవానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని, మూడు రోజుల వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట రజక సంఘం సభ్యులు బూరుగుపల్లి శివ, బూరుగుపల్లి బాబు, మామిడాల లింగం, బూరుగుపల్లి తిరుమలయ్య, బూరుగుపల్లి దుబ్బరాజయ్య తదితరులు పాల్గొన్నారు. నూతనంగా నిర్మింపబడ్డ మడేలేశ్వర సీతాలమ్మ స్వామి కళ్యాణ మహోత్సవాలు రజక సంఘం ఆధ్వర్యంలో నేటితో ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామివారి ఊరేగింపు, రెండవ రోజు హోమం మరియు అన్నదాన కార్యక్రమాలు, మూడవ రోజు కళ్యాణ మహోత్సవం మరియు బోనాలు మరియు అన్నదాన కార్యక్రమాలు. మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలను ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని రజక సంఘం తరపున, కమిటీ తరపున మేము కోరుకుంటున్నాం.